Okay. స్టార్ట్. సో హలో గైస్, వెల్కమ్ టు ఐరైజ్ అకాడమీ. సో ఈ వీడియోలో ఆర్ఆర్బి ఏఎల్పి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ 1లోని రీజనింగ్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకేనా? ఇది ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించినటువంటి మాక్ టెస్ట్. ఇందులో మనం రీజనింగ్ పార్ట్ని డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో కోడింగ్ డీకోడింగ్ నుంచి ఇచ్చాడు. ఇఫ్ ఎ సర్టన్ కోడ్ యుఎన్జిఐ ఎంఎంఐ CKY is written as MIGNUYKCIM, then how will COMPLEXITY be written as in the same code? Okay, so ikkada chusukunte manam so chudaniki koncham words ante words lo letters heavy ga unnai, I mean ekkuva ga unnai, but ilanti sandarbhamlo ikkada matter anedhi em undadu. Okay na, vaati yokka లెటర్స్ యొక్క రిప్లేస్మెంట్ని చేస్తూ ఉంటాడు. సో లెటర్స్ని ఈ వర్డ్లో లెటర్స్ని రిప్లేస్మెంట్ చేశాడు, అంటే ఇందులో ఉన్నటువంటి లెటర్సే ఇందులో ఉండడం జరిగింది. సో మనం ఏం చేయాలంటే ఎగ్జామ్ హాల్లో దీన్ని మళ్ళీ ఇక్కడ లాజిక్ కనుక్కొని మళ్ళీ ఇక్కడ చేస్తే మనకు టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా? టైం వేస్ట్ అవుతుంది. సో ఆప్షన్ త్రూ వెళ్తే మనకి ఈజీ అవుతుంది. ఆప్షన్ త్రూ కట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ మొత్తం ఎల్పి ఉంది. సో మనం ఆ రెండు వర్డ్స్ని ఆ రెండు లెటర్స్ని చూడాల్సిన పని లేదు. ఎక్కడైతే డిఫరెంట్ ఉందో అక్కడ మనం పిన్ చేయాలి. ఇక్కడ ఎక్కడ డిఫరెంట్ ఉంది మేడం? థర్డ్ లెటర్ ఎంఓఎంఎం చూడండి, ఇక్కడ ఓ వచ్చింది, డిఫరెంట్ వచ్చింది. అయితే మరి ఈ థర్డ్ లెటర్ అనేది ఏ విధంగా వచ్చిందో చూడాలి. ఇక్కడ డీకోడింగ్లో మనం కొనే ఈ వర్డ్ని కోడ్ చేశారు కదా, ఈ కోడ్లో థర్డ్ లెటర్ ఏంటి? జీ. థర్డ్ లెటర్ ఏంటి? జీ. మరి ఈ జీ అనేది వర్డ్లో ఎక్కడ ఉందో చూడాలి. ఎక్కడుంది? థర్డ్ ప్లేస్లోనే ఉంది కదా, థర్డ్ ప్లేస్లోనే ఉంది. అంటే ఈ వర్డ్లోని థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి జీని అదేవిధంగా యాజ్ టీజ్గా ఇక్కడ థర్డ్ ప్లేస్లో కోడ్ చేయడం జరిగింది. సో ఆ విధంగా చూస్తుంటే సిఓఎం, ఎం అనేది థర్డ్ లెటర్, ఈ థర్డ్ లెటర్ని యాజ్ టీజ్గా కోడ్లో మనకు థర్డ్ లెటర్గా పెడతారు. సో ఇక్కడ ఓ అనేది ఏంటి? రాంగ్. అంటే థర్డ్ ఆప్షన్ అనేది మనకి ఎలిమినేట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ లెటర్ చూస్తే ఓఓఓ సేమ్ ఉంది, వైఓసి ఉంది, వైఓసి. సో ఇక్కడ ఫిఫ్త్ లెటర్ అనేది మనకు డిఫరెంట్గా వచ్చింది. మరి ఫిఫ్త్ లెటర్ కోడ్లో ఫిఫ్త్ లెటర్ ఏంటి నాన్న? ఇక్కడ 1 2 3 4 5 యు అనేది లెటర్ కోడ్, ఫిఫ్త్ లెటర్గా ఉంది. మరి ఈ యు అనేది వర్డ్లో ఎక్కడ ఉంది? ఫస్ట్ ప్లేస్లో ఉంది కదా. ఈ ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి యుని ఇక్కడ ఫిఫ్త్ లెటర్గా కోడ్ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ ఫస్ట్ లెటర్ ఉన్న సిని మనం ఫిఫ్త్ ప్లేస్లో కోడ్ చేయాల్సి ఉంటుంది. మరి సి ఎక్కడుందో చూస్తే, ఓకేనా, సి. ఇక్కడ వై ఉంది కాదు, ఇక్కడ ఓ ఉంది కాదు, ఇక్కడ సి ఉంది. ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్. అంటే ఈ క్వశ్చన్లో మనం చేసింది ఏంటంటే జస్ట్ టూ లెటర్స్ని తీసుకోవడం ద్వారా మనం ఆన్సర్ చేయడం జరిగింది. అంటే ఎగ్జామ్ హాల్లో మళ్ళీ దీనికి ఇక్కడ లైన్స్ కొట్టి దీనికి ఇలా కొట్టి ప్లేసెస్ వేసి 1 ఇక్కడ ఉంది కాబట్టి 1 ఇక్కడ, 2 ఇక్కడ ఉంది కాబట్టి 2 ఇక్కడ, ఇలా చేస్తే మనకి టైం వేస్ట్ అవుతుంది. ఆప్షన్ త్రూ వెళ్తే మనకి ఈజీ అవుతుంది, టైం సేఫ్ అవుతుంది, దాంతోపాటు ఎగ్జాక్ట్ ఆన్సర్ రావడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 4 విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సో లాజికల్ రీజనింగ్ క్వశ్చన్. సో ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాడు, స్టేట్మెంట్. కన్సిడర్ ద గివెన్ ఆర్గ్యుమెంట్ అండ్ డిసైడ్ ద విచ్ ఆఫ్ ది గివెన్ అజంప్షన్ ఇస్ ఇంప్లిక్ట్. ఆర్గ్యుమెంట్ ఏంటంటే డ్యూ టు వాటర్ క్రైసెస్ ఇన్ ద సిటీ
ద అథారిటీ హ్యాడ్ ఆస్క్డ్ ఆల్ ద సిటిజన్ టు రెడ్యూస్ దర్ వాటర్ కన్జంప్షన్ బై 25%. ఏమంటున్నారంటే, సో నగరంలో నీటి ఎద్దడి కారణంగా అంటే కొంచెం తక్కువ ఉందన్నమాట, పౌరులందరూ తమ నీటి వినియోగాన్ని 25% తగ్గించుకోవాలని అధికార యంత్రాంగం కోరింది. ఓకేనా, గవర్నమెంట్ కోరిందన్నమాట. సో ఇక్కడ అజంప్షన్స్ అంటే ఊహలు ఏంటంటే, సో ఈ విధంగా స్టేట్మెంట్ అనేది ఇచ్చాక, కానీ ఈ విధంగా ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చాక, మరి ఏమైతే ఊహలు, వాళ్ళు ఏం చేయగలరు అనేది మనం ఊహించాలి. ఇక్కడ మెనీ సిటిజన్ మే రెడ్యూస్ దర్ వాటర్ కన్జంప్షన్, చాలామంది పౌరులు తమ నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. ఎస్, ఏంటంటే వాటర్ అనేది మనకు కొరతగా ఉన్నప్పుడు సో వినియోగాన్ని తగ్గిస్తూ ఉంటాం ఖచ్చితంగా. సో బెంగళూరులో అదే సిచ్యువేషన్ ఉంది కదా, సేమ్ లైక్ దట్. అంటే ఫస్ట్ది మనకి ఫస్ట్ అజంప్షన్ అనేది అప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, ఫస్ట్ అజంప్షన్, ఫస్ట్ దాంట్లో నో నీడ్ టు వరీ, ఫస్ట్ది కరెక్టే. నెక్స్ట్, మెనీ యాక్టివిటీస్ మే ప్రొటెస్ట్ టు దిస్ అడ్వైజరీ బై ద అథారిటీ, చాలామంది కార్యకర్తలు అధికారం ద్వారా ఈ సలహాని వ్యతిరేకించవచ్చు. నీటి కొరతగా ఉన్నప్పుడు సో వాడడం తగ్గియండి అనే ఒక స్టేట్మెంట్ కానీ ఒక దాన్ని కానీ ఒక వాదనను కానీ ఎవరు వ్యతిరేకించరు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు, కార్యకర్తలు, చాలామంది కార్యకర్తలు, సో ఆ విధంగా వ్యతిరేకించే వాళ్ళు ఉండరు దాదాపు. సో ఇది మనకి వీక్ అజంప్షన్ అవుతుంది. ఓకేనా, సో ఓన్లీ వన్ మాత్రమే కరెక్ట్, ఓన్లీ వన్ ఎక్కడ ఉందో చూద్దాం. ఊహ టూ మాత్రమే వ్యక్తమైంది, ఒకటి లేదా ఒకటి టూ, అంటే ఓన్లీ వన్ కదా మనకి. ఓన్లీ వన్ అజంప్షన్ ఎక్కడ ఉంది, ఫోర్త్లో ఉంది. ఓన్లీ వన్ అజంప్షన్, ఓన్లీ వన్ అజంప్షన్ ఇస్ ఇంప్లికేట్. ఇక్కడ ఊహ ఒకటి మాత్రమే, అవ్యక్త మాత్రమే. తెలుగులో కొంచెం ఇబ్బందిగా ఉంది, సో ఇంగ్లీష్లో అయితే మనకి ఈజీ ఉంది. ఓన్లీ వన్ అజంప్షన్ ఇస్ ఇంప్లికేట్. నెక్స్ట్, సో ఈ క్వశ్చన్ చూసుకుంటే, సో డాటా సఫిషియన్సీ అనుకుంటా. ఎస్, కన్సిడర్ ద గివెన్ క్వశ్చన్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ సఫిషియంట్ టు ద ఆన్సర్ ఇన్ ద క్వశ్చన్. హౌ స్వాతి రిలేటెడ్ టు నమిత. ఓకేనా, ఇక్కడ హౌ స్వాతి రిలేటెడ్ టు నమిత అంటే నమితకు స్వాతికి సంబంధం ఎలా ఉందని ఇచ్చాడు. ఓకేనా, అలా ఇచ్చి మనకి స్టేట్మెంట్స్ ఇచ్చాడు డాటా సఫిషియన్సీలో. స్టేట్మెంట్ అంటే స్టేట్మెంట్ వన్ ద్వారా ఆన్సర్ వస్తే వన్ ఆన్సర్ ఇవ్వాలి. ఓన్లీ అంటే డాటా సఫిషియన్సీలో మనకి స్టేట్మెంట్స్ వన్ ఉంటాయి, టూ ఉంటాయి, సమ్టైమ్స్ త్రీ ఆర్ ఫోర్ ఉండొచ్చు. బట్ వన్ టూ ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఓన్లీ సింగిల్గా వన్ని మాత్రమే చూడాలి. ఫస్ట్ సింగిల్గా ఓన్లీ వన్ మాత్రమే చూడాలి. వన్లో వస్తే ఓకే, నెక్స్ట్ మళ్ళీ సింగిల్గా టూని చూడాలి. టూలో వస్తే ఓకే. ఒకవేళ వన్లో వచ్చి టూలో రాకపోయింది అనుకోండి, ఓన్లీ వన్. వన్లో రాకుండా టూలో వచ్చింది అనుకోండి, ఓన్లీ టూ. ఈ రెండిట్లలో వస్తే అంటే వన్లో కరెక్ట్ అయింది, సెకండ్లో కరెక్ట్ అయింది అంటే అప్పుడు వన్ ఆర్ టూ చూసేసుకుంటాం. ఈ రెండింటిని కలిపితే వచ్చిందనుకోండి, వన్ అండ్ టూ సఫిషియంట్ అంటాం. ఈ రెండింటిని కలిపితే వన్ అండ్ టూ సఫిషియంట్ అంటాం. బట్ రెండిట్లలో ఆన్సర్ వచ్చింది అనుకోండి, రెండిట్లలో ఆన్సర్ వస్తే ఏదో ఒక దాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ తీసుకుంటే, సో మనకి ఏ స్టేట్మెంట్ ద్వారా అయితే స్వాతికి నమితకి రిలేటెడ్ అంటే ఒక రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుందా లేదా చూస్తే సరిపోతుంది. అది ఏ రిలేషనా సరే, మనకి ఇక్కడ ఆన్సర్ చేయాల్సిన పని లేదు, రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నామా లేదా అనేది మాత్రమే చూడాలి. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఏం ఇచ్చాడంటే, స్వాతిస్ హస్బెండ్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ నమితస్ మదర్. నమిత తల్లికి స్వాతి భర్త ఒక్కడే కొడుకు. ఓకేనా, స్వాతిస్ హస్బెండ్, స్వాతి యొక్క హస్బెండ్, ఓకేనా, స్వాతిస్ హస్బెండ్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ నమితాస్ మదర్, ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ నమితాస్ మదర్ అంట, నమితాస్ మదర్. స్వాతి వాళ్ళ హస్బెండ్, ఓకే, స్వాతి వాళ్ళ హస్బెండ్ నమిత వాళ్ళ మదర్కి, నమిత వాళ్ళ మదర్కి ఒకే ఒక కొడుకు. ఎవరు, ఈ స్వాతి వాళ్ళ హస్బెండే కదా, స్వాతి వాళ్ళ హస్బెండ్ నమిత వాళ్ళ మదర్కి ఒకే ఒక కొడుకు. అంటే నమిత కూడా ఎక్కడ ఉంటుంది, కిందనే ఉంటుంది. నమిత ఇక్కడ ఉంటే నమిత వాళ్ళ అమ్మ పైన ఉంటుంది. ఈ అమ్మకి వీడు ఒకడే ఒక కొడుకు అన్నమాట, ఒకడే ఒక కొడుకు. దీని ద్వారా సేమ్ లైన్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకి నమితకు స్వాతికి సంబంధం ఏమైనా ఉంటుందంటే ఎస్ ఉంటుంది. వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ కాబట్టి ఏదో ఒక రిలేషన్ మనం ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఓన్లీ మనకి ఓన్లీ అంటున్నాం, వన్లో అయితే మనం ఏదో ఒక రిలేషన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు నమిత వాళ్ళ తల్లికి ఏకైక కొడుకు అంటే, స్వాతి వాళ్ళ భర్త. ఓకే, దీని ద్వారా వీళ్ళు ఏదో ఒక రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, బ్రదర్ వాళ్ళ వైఫ్ వీళ్ళిద్దరికి. ఓకే, నెక్స్ట్ వన్లో అయితే ఓకే అయింది నాన్న. నెక్స్ట్ టూ చూస్తే, టూని అలోన్గా చూడాలి, టూని కూడా మనం అలోన్గా చూడాలి. స్వాతిస్ బ్రదర్ అండ్ నమితాస్ హస్బెండ్ ఆర్ కజిన్స్.
ఓకేనా. స్వాతి యొక్క బ్రదర్, స్వాతి యొక్క బ్రదర్ అండ్ నమితాస్ యొక్క హస్బెండ్, నమితాస్ యొక్క హస్బెండ్ వీరిద్దరు కజిన్స్ అంట. ఓకేనా, వీరిద్దరు కజిన్స్. ఇక చూడండి, స్వాతి యొక్క సోదరుడు, స్వాతి యొక్క సోదరుడు నమిత భర్తకి బంధువులు, నమిత భర్తకి బంధువులు అంటే సేమ్ వన్లో వచ్చినటువంటి రిలేషన్ ఇక్కడ కూడా మనకు రావడం జరిగింది. అంటే దీని ద్వారా కూడా మనం ఏదో ఒక రిలేషన్ని ఫైండ్అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఏ రిలేషన్ అనేది మనకు అడగట్లేదు, రిలేషన్ ఫైండ్అవుట్ చేయొచ్చా లేదా, ఏదో ఒకటి అవుతుందా లేదా. సో వీళ్ళు కూడా బంధువులే కాబట్టి మనకి టూ కూడా మనకి ఆన్సర్ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే వన్ అండ్ టూ సఫిషియంట్ అనుకుంటారు. వన్ అండ్ టూ సఫిషియంట్ కాదు. ఏంటి అంటే ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ అంటే వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్, హౌ స్వాతి ఈజ్ రిలేటెడ్ టు నమిత అంటే, అంటే స్వాతి అనేది నమితకి ఏ విధంగా బంధువులు అవుతారంటే మన స్టేట్మెంట్ వన్ని ఎలోన్గా చూసినా వస్తుంది, స్టేట్మెంట్ టూని ఎలోన్గా చూసినా వస్తుంది. అంటే ఈ స్టేట్మెంట్లలో ఏదో ఒక దాన్ని తీసుకున్నా మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇట్ మీన్స్ రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే వన్ ఆర్ టూ, వన్ ఆర్ టూ ఎక్కడ, ఐదర్ వన్ ఆర్ ఫస్ట్ ఆప్షన్లో, ఐదర్ వన్ ఆర్ టూ సఫిషియంట్ టు దిస్ క్వశ్చన్. సో ఐదర్ ప్రశ్న వన్ ఆర్ టూ. చాలామంది ఏం చేస్తారంటే వన్ అండ్ టూ అంటారు. ఓకేనా, వన్ అండ్ టూ కాదు, వన్ అండ్ టూ ఎప్పుడు వస్తుంది, ఈ రెండు రాంగ్ అయినప్పుడు, ఈ రెండింటిని కలిపినప్పుడు, ఈ రెండింటిని కలపడం ద్వారా ఆన్సర్ వస్తుంది కాబట్టి అప్పుడు వన్ అండ్ టూని కలిపితే ఆ రిలేషన్ వస్తుంది అని మనం చెప్పగలుగుతాం. బట్ రెండిట్లలో ఆన్సర్ వచ్చినప్పుడు ఏదో ఒక దాన్ని తీసుకుంటే సరిపోతుంది కదా, అందుకే వన్ ఆర్ టూని మనం ఆన్సర్గా పెట్టడం జరుగుతుంది. ఓకే, రైట్, నెక్స్ట్ సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కరెక్ట్లీ ఫిట్ ఇన్ ద బ్లాంక్ స్పేస్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఓకేనా, గివెన్ ఫిగర్. సో ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చాడు. సో చూసుకుంటే ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఈ ఫిగర్ నుంచి ఈ ఫిగర్ సమ్ ఆఫ్ ది పార్ట్ తగ్గించడం జరిగింది, ఇక్కడ కూడా సమ్ ఆఫ్ ది పార్ట్ తగ్గించడం జరిగింది. సో ఇందులో కూడా ఈ డాట్ అంటే ఈ ఆ సెమీ సర్కిల్ ఇట్ రావడం జరిగింది. ఇక్కడ మళ్ళీ ఆ సెమీ సర్కిల్స్ మొత్తం పోయి ఓన్లీ 1/4 పార్ట్ మిగిలింది. సో ఇక్కడ కూడా చూడండి, ఈ ఫిగర్ నుంచి ఈ ఫిగర్ కొంచెం తగ్గడం జరిగింది, అంటే సర్కిల్స్ తీసేయడం జరిగింది, మిగతాది ఏంటంటున్నాడు. సో మనం అన్నిట్లలో ఇక్కడ గమనిస్తే, అన్ని ఫిగర్లో గమనిస్తే మధ్యలో ఇక్కడ డాట్, ఇక్కడ డాటు, ఇక్కడ డాట్ మిగులుతుంది. ఓకే, సో ఇక్కడ డాటు, ఇక్కడ డాటు, ఇక్కడ కూడా డాట్ మిగులుతుంది. సో ఈ ఫిగర్లో ఇక్కడ డాట్ ఉంది, ఇక్కడ కూడా డాట్ ఉంది. సో మనం ఖచ్చితంగా మనం చూసేటటువంటి కంపారిజన్ పిక్చర్కి ఏదో ఒక దాన్ని తీసేస్తూ ఉండాలి, అంటే తగ్గిస్తూ ఉండాలి, అంటే రెడ్యూస్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ సర్కిల్ నుంచి సర్కిల్ తీసేశారు, ఈ మిగిలిన ఒక టేల్ ఉంది కదా, మరి ఈ టేల్ని ఖచ్చితంగా తీసేయాల్సి. సో డాట్ని తీసేద్దామంటే లేదు, ప్రతి దాంట్లో డాట్ ఉంది కదా, ఇక్కడ డాట్ని ఖచ్చితంగా ఉంచాల్సి ఉంటుంది, టేల్ తీసేయాల్సి ఉంటుంది. సో డాట్ ఎక్కడైతే ఉందో దట్ ఈస్ అవర్ ఆన్సర్. డాట్ ఎక్కడ ఉందో మనకి సీలో ఉండడం జరిగింది. డాట్ ఎక్కడ ఉంది, సీలో ఉంది. మరి ఆదరబాదర్లో మళ్ళీ పోయి ఓకేనా సి అని త్రీ పెట్టదు, మరి ఆ సి ఎక్కడుందో మనం చూసుకోవాలి, ఆ సి ఎక్కడ ఉందో మనం చూసుకోవాలి. ఆ సి ఎక్కడుంది నాన్న, సి అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి, సి అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఎస్ వన్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సి అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఆఫ్ ది గివెన్ ప్రాబ్లమ్ ఫిగర్. సో ఏం జరుగుతున్నాడు, ఇచ్చిన సమస్య ఫిగర్ యొక్క సరైన నీటి చిత్రాన్ని ఎంచుకోండి. వాటర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ అంటే ఇలా టాప్ టు బాటమ్ తీసేయాలి. ఓకేనా, టాప్ టు బాటమ్ తీసేయాల్సి ఉంటుంది, అది మిర్రర్ అయింది అనుకుని సైడ్. ఓకేనా, ఇక్కడ సర్కిల్ ఉంది, నేను ఒక సర్కిల్ ఉంది, ఇక్కడ ఏమైంది, ఇది కిందికి అయింది, ఇక్కడ నుంచి ఇటు పైకి వెళ్ళింది. ఓకేనా, కిందికి అయింది, ఇటు నుంచి పైకి వెళ్ళింది. మనం చేస్తాం టాప్ టు బాటమ్ చేయదు, టాప్ టు బాటమ్ చేయదైతే కదా, కిందికి వెళ్ళేది పైకి వెళ్తుంది, పైకి వెళ్ళేది కిందికి వస్తుంది. అంటే ఇలా పైకి వెళ్ళి ఇలా కిందికి వెళ్ళాలి. చూడండి, ఇది కింది నుంచి ఇలా కిందికి వెళ్ళింది కదా, చూడండి ఇలా కిందికి వెళ్ళింది కదా, దీన్ని మనం పైకి తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ పైకి వెళ్ళింది కదా, దాన్ని కిందికి తీసుకురావాల్సి ఉంటుంది. సో ఈ లైన్స్ అని ఎక్కడ ఉన్నాయి, బాటంలో ఉన్నాయి, అంటే కింద ఉన్నాయి కదా, వీటిని మనం పైన వేస్తే సరిపోతుంది. ఎస్, నీటిది కదా, వాటర్ది కదా. సో ఇది ఎక్కడ ఉందో చూసుకోవాలి. సో ఎగ్జాక్ట్గా, సో మనం ఇది ఇక్కడ ఉంది చూడండి. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఈ బి ఎక్కడుందో చూస్తే బి ఫోర్త్లో ఉండడం జరిగింది, బి ఫోర్త్లో ఉండడం జరిగింది. సార్ దీన్ని ఆన్సర్ తీసుకోవచ్చు అంటే లేదండి, చూడండి ఇక్కడ ఈ వేవ్ ఎట్లుంది చూడండి, ఇక్కడ ఇలా కింది నుంచే ఉంది కదా, ఇక్కడ కూడా సేమ్ ఉంది కదా. ఓకేనా, కింది నుంచి ఇలా పైకి వెళ్ళింది, మన టాప్ టూ పాటం చేయదైతే కదా. సో మనం ఏం చేయాలంటే పై నుంచి ఇలా కిందికి తీసుకుపోవాలి. సో ఈ బి అనేది ఎక్కడుంది, ఫోర్లో ఉంది కాబట్టి ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ Thank you.
సో ఆల్ఫా న్యూమరిక్ నుంచి క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. ద నెంబర్ ఆఫ్ ది సింబల్ దట్ ఆర్ ప్రిసీడెడ్ బై లెటర్ అండ్ నాట్ ఫాలోడ్ బై ఎ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఈజ్. క్రింద వ్యక్తీకరణలలో ఒక అక్షరం ముందు మరియు సంఖ్య తర్వాత లేని చిహ్నాల సంఖ్య. అంటే ఫస్ట్ ఏమంటుంది, ద నెంబర్ ఆఫ్ సింబల్స్ అంట. ద నెంబర్ ఆఫ్ సింబల్స్ చూడండి, ద నెంబర్ ఆఫ్ సింబల్స్, ద నెంబర్ ఆఫ్ సింబల్స్ దట్ ఆర్ ప్రిసీడెడ్ బై ఏ లెటర్ అంటే వెనకాల, దట్ ఈస్ ప్రిసీడెడ్ బై లెటర్ అంటే వాటి వెనకాల ఏముండాలి, ఒక లెటర్ ఉండాలంట, ఒక లెటర్ ఉండాలి. అండ్ నాట్ ఫాలోడ్ బై ఏ, అండ్ నాట్ ఫాలోడ్ బై ఏ నెంబర్ అంటే ముందు దాని తర్వాత ఏముండాలి, నెంబర్ ఉండద్దు అంట, నెంబర్ ఉండద్దు. సింపుల్ చెప్పాలంటే ఏంటంటే, సింబల్ వెనకాల లెటర్ ఉండాలి, సింబల్ వెనకాల లెటర్ ఉండాలి, సింబల్ తర్వాత నెంబర్ ఉండద్దు, అంతే, ఓకేనా. ఇప్పుడు చూడండి, సింబల్స్ ఎక్కడ ఉన్నాయి, సింబల్ ఉంది ఇక్కడ, ఓకేనా, సింబల్ వెనకాల లెటర్ ఉంది, ఓకే, బట్ తర్వాత నెంబర్ ఉంది కదా, మనకు నెంబర్ ఉండద్దు కదా, దిస్ ఈస్ రాంగ్. నెక్స్ట్ ఇక్కడ సింబల్ ఉంది, సింబల్ వెనకాల లెటర్ ఉందా, లేదు, ఈ సింబల్ కూడా మనకు పనిచేయదు. నెక్స్ట్ ఇక్కడ యాజ్ సింబల్ ఉంది, ఇక్కడ సింబల్ వెనకాల లెటర్ ఉండాలి, ఉంది, బట్ తర్వాత నెంబర్ ఉంది కదా, నెంబర్ ఉండదు కదా, ఇది కూడా మనకి పనిచేయదు. నెక్స్ట్ అండ్ సింబల్ ఉంది, అండ్ వెనకాల ఏముండాలా, లెటర్ ఉండాలి, సింబల్ వెనకాల లెటర్ ఉండాలి కదా, మా లెటర్ ఉందా, లేదు, ఇది కూడా పనిచేయదు. నెక్స్ట్ ఇక్కడ ఈక్వల్ ఉంది, ఈక్వల్ వెనకాల ఏముండాలా, లెటర్ ఉండాలి, ఉంది కదా సి, బట్ దాని తర్వాత ఏముంది, నెంబర్ ఉంది, నెంబర్ ఉంటే పనిచేస్తుందా, చేయదు, ఓకే. సో ఈ సింబల్ ఇక్కడ, ఈ సింబల్ వెనకాల ఏంటి, నెంబర్ ఉంది, ఇది కూడా పనిచేయదు, ఓకే. నెక్స్ట్ సింబల్ ఏంటి నాన్న, ప్లస్, ప్లస్ ఉంది, ప్లస్ వెనకాల ఏముంది, లెటర్ ఉందా, ఉంది, మరి దాని తర్వాత నెంబర్ ఉందా, లేదు, లెటర్ ఉంది కదా, నెంబర్ లేకుండా అయిపోయా, ఏదైనా ఉండొచ్చు, ఓకే, నెంబర్ లేకుండా అయిపోయా. సో ప్లస్ ద సింబల్ ఈజ్ ప్రిసీడెడ్ బై ఎ లెటర్ బట్ నాట్ ఫాలోడ్ బై ఎ నెంబర్, దట్ ఈస్ డి ప్లస్ కే. సో అలాంటి మనకి ఎన్ని ఉన్నాయి నాన్న, ఇక్కడ ఒకటే ఉంది, ఆ ఒకటి ఏ ఆప్షన్లో ఉందో చూస్తే సరిపోతుంది. ఒకటి ఏ ఆప్షన్లో ఉంది, సెకండ్ ఆప్షన్లో ఉండడం జరిగింది. సో సెకండ్ విల్ బి ద రైట్ ఆన్సర్, సెకండ్ ఆన్సర్, సెకండ్ అనేది మనకు రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ ప్లస్ అండ్ ఆ డి, ఇక్కడ నెంబర్ ఏం లేదు, సో దిస్ ఈజ్ లెటర్, ఓకే. నెక్స్ట్, సో కంప్లీట్ ద సిరీస్ గివెన్ ద ప్రాబ్లమ్ ఫిగర్ విత్ అన్ అప్రోప్రియేట్ ఆప్షన్ ఫ్రమ్ ది ఆన్సర్ ఫిగర్. సమస్య చిత్రంలో ఇవ్వబడిన శ్రేణిని జవాబు బొమ్మలు నుండి తగిన ఎంపికతో పూర్తి చేయండి, ఓకే. రైట్, ఇక్కడ అనాలజీ చూడండి, ఫిగర్ అనాలజీ. సో ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ పైన సింబల్ ఇక్కడ బోల్డ్ అయింది, ఇక్కడ కింద ఉన్నటువంటి బోల్డ్ సింబల్ ఇక్కడ ప్లెయిన్ అయిపోయింది. మనకి ఇక్కడ పైన సింబల్ ఏముంది, బోల్డ్గా ఉంది, మనకి ఏం కావాలి, ప్లెయిన్ కావాలి. ఇదే సింబల్ ఇక్కడ ప్లెయిన్ ఎక్కడ ఉందో చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్లో బోల్డ్ ఉంది, ఫస్ట్ ఆప్షన్లో పెయింట్ వేసినట్టుంది, సో రా కాదు. సెకండ్ ఆప్షన్ ప్లెయిన్గా ఉంది, ఓకే. థర్డ్ ఆప్షన్ ప్లెయిన్గా ఉంది, ఓకే. ఫోర్త్ ఆప్షన్ ప్లెయిన్గా లేదు, ఓకేనా. రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. నెక్స్ట్ చూసుకుంటే, ఈ కింద ఉన్నటువంటి సింబల్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది, బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఆ పెయింట్ తీసేయడం జరిగింది. అంటే ఐ మీన్ బోల్డ్గా లేదు, ఏముంది, ఐ మీన్ ప్లెయిన్ అయిపోయింది, ఓకేనా. మరి ఇక్కడ ఇదేంది, ఇక్కడ ఏముంది, ఇక్కడ ప్లెయిన్గా ఉంది, ఇటు వచ్చేసరికి ఏమవుతుంది, అది ఖచ్చితంగా ఖచ్చితంగా బోల్డ్ అవుతుంది. సో అక్కడ ఈ రెండు ఉన్నాయి, ఈ రెండు పెయింట్ వేసినట్టే ఉన్నాయి, కానీ ఇదేముంది, రివర్స్లో ఉంది, చూడండి నాన్న, రివర్స్లో ఉంది, అంటే థర్డ్ది కాదు. సో మిగిలిందంటే సెకండ్, మిగిలిందంటే సెకండ్, మరి ఈ సెకండ్ అనేది ఏ ఆప్షన్లో ఉందో చూసి చేసుకోవాలి. ఈ సెకండ్ అనేది ఏ ఆప్షన్లో ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది, కాబట్టి సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సో అగైన్ స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్. పీపుల్ కంప్లైన్ దట్ బస్ టికెట్స్ ఆర్ నాట్ అవైలబుల్ డ్యూరింగ్ ఫెస్టివల్ సీజన్స్. పండుగ సమయంలో బస్సు టికెట్లు దొరకడం లేదని ప్రజలు వాపోతున్నారు, ఓకేనా. ఇది ఒక స్టేట్మెంట్ అంట. కన్క్లూజన్ ఏమంటుందంటే, పీపుల్ షుడ్ బి అడ్వైజ్డ్ నాట్ టు ట్రావెల్ డ్యూరింగ్ ద ఫెస్టివల్ సీజన్. పండుగ సమయాలలో ప్రయాణం చేయవద్దని ప్రజలకు సూచించాలి. ద గవర్నమెంట్ షుడ్ బి బ్రింగ్ ఈజ్ మోర్ బస్సెస్ డ్యూరింగ్ ద ఫెస్టివల్ సీజన్. పండుగ సీజన్లలో ప్రభుత్వం మరిన్ని బస్సులను తీసుకురావాలి. సో పండుగ సీజన్లలో, సో స్టేట్మెంట్ ఏంటంటే, పండుగ టైంలో, ఒక ఫెస్టివల్ టైంలో బస్సు టికెట్లు దొరకడం చాలా కష్టంగా ఉంది, అంటే మీన్ బస్సులు దొరకడం చాలా కష్టంగా ఉందని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం వేయాల్సినటువంటి ఒక కన్క్లూజన్ ఏంటి, ఓకేనా, పండుగ సమయంలో ఎవరు ప్రయాణించొద్దు, ఫెస్టివల్ టైంలో ఎవరు ప్రయాణించొద్దు అంటే ఉరికొచ్చి మరీ కొడతారు, ఓకేనా. ఖచ్చితంగా ఫెస్టివల్ టైంలో అటు వాళ్ళు ఇటు ఇటు వాళ్ళు ఇటు వెళ్తూ ఉంటారు. సో ఖచ్చితంగా ప్రయాణించొద్దు అనే ఒక కన్క్లూజన్ అనేది వెరీ రాంగ్, ఓకే. నెక్స్ట్, పండుగ సీజన్లో ప్రభుత్వం మరిన్ని బస్సులు తీసుకురావాలి. ఎస్, దీస్ ద బెస్ట్ కన్క్లూజన్ ఫర్ దిస్ స్టేట్మెంట్, రైట్. అంటే పండుగ సమయంలో మరిన్ని బస్సులు పెంచితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది కదా, సో అదన్నమాట. సో కామన్గా ఉండేటటువంటి స్టేట్ కన్క్లూజన్ ఇది. సో టూ,
సో ఓన్లీ టూ అనేది ఎక్కడ ఉందో చూద్దాం. ఓకేనా? కన్క్లూజన్ వన్, వన్ ఫాలో, సెకండ్ది కాదు, వన్ ఓన్లీ కన్క్లూజన్ టూ ఫాలోస్. సో త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? రెండు మాత్రమే అనుసరిస్తుంది. ఓకే, నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఫిగర్ వెన్ ద మిర్రర్ ఈస్ ప్లేస్ టు ద రైట్ ఫిగర్. సో మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నాడు. సో వాటర్ ఇమేజ్లో అయితే టాప్ టు బాటమ్ అవుతుంది, మిర్రర్ ఇమేజ్లో సైడ్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. సైడ్ ఈ బాణం ఎటు ఉందమ్మా? సరే, ఈ ఆరో ఎటు ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది. మనకు రైట్ సైడ్ ఉన్నది కావాలి అంతే. ఫస్ట్ రైట్ సైడ్ ఉన్నది కావాలి. రైట్ సైడ్ ఎక్కడ ఉంది? ఏ ఆప్షన్లో ఉంది? బి ఆప్షన్లో ఉంది, సి ఆప్షన్లో ఉంది, ఈ డి ఆప్షన్లో తిరమర ఉంది. అంటే వాటర్ ఇమేజ్ టైప్ ఉంది, వాటర్ ఇమేజ్ కూడా కదా యాక్చువల్ అయితే. సో డి ఆప్షన్ కట్టు. ఓకేనా? నెక్స్ట్ ఏమైంది నాన్న? ఇక్కడ బోల్డ్ ఉంది. ఓకేనా? ఈ పిక్చర్ని హాఫ్ ఆఫ్ ది తీసుకుంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉంది. ఖచ్చితంగా ఏం రావాలి? రైట్ సైడ్ రావాలి. అంటే దాని ఆపోజిట్లోకి రావాలి. అది ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ ఉంది ఆపోజిట్లో, ఇది రాంగ్. ఇక్కడ ఆపోజిట్లో లేదు, ఎగ్జాక్ట్గా ఉంది. ఇది కూడా రాంగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆపోజిట్లో ఉంది కదా. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్? చూడండి, ఇటు రైట్ సైడ్లో ఉన్నటువంటి డార్క్ సర్కిల్ ఎటు వచ్చింది? లెఫ్ట్ సైడ్కి వచ్చింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చింది కదా. సో ఏ విల్ బి ద రైట్ ఆన్సర్? మరి ఏ అనేది ఎక్కడ ఉందో చూద్దాం. ఏ అనేది ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి, ఏ అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. సో ఈజీగానే ఉన్నది ఎల్పి, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. కొన్ని నాన్ వర్బల్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరుగుతుంది, అవి కూడా బేసిక్ లెవెల్లో మాత్రమే ఉంటాయి. ఓకే, నెక్స్ట్. సో లెటర్ అనాలజీ ఇక్కడ ఏమంటున్నానన్నా, మేకింగ్ అనేది కేజీ ఎంఏ ఎన్ఐ. సో మేకింగ్ ఎంఏ కేఎన్జి కేజీ ఎంఏ ఎన్ఐ. ఓకే, అందులో ఉన్నటువంటి లెటర్సే దాన్ని మళ్ళీ రిప్లేస్మెంట్ చేయడం జరిగింది. అంతే, సింపుల్ ఏం లేదు. మనం ఏం చేయాలి? కెప్టోనా? సో 1 2 3 4 5 6 7. ఓకే, సిక్స్ లెటర్సే ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ వర్డ్లో ఉన్నటువంటి లెటర్ ఇక్కడ రిప్లేస్ చేయడం జరిగింది. ఇక్కడ ఎట్లయితే వేసిందో అక్కడ అట్లనే వేయాలి. మరి ఇక్కడ ఎట్లయితే వేసిండని ఇక్కడ వేసుకుంటూ కూర్చోవద్దు. ఏం చేయాలి? మనం ఆప్షన్ త్రూ వెళ్తేనే ఈజీ అవుతుంది. ఏం చేయాలన్నా? ఫస్ట్ ఆప్షన్లో ఏముంది? పిపిపిపి, నో యూస్. ఓ, నో యూస్. ఇక్కడ ఏ ఉంది? ఇక్కడ సి ఉంది. ఇక్కడ సి ఉంది, ఇక్కడ టీ ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఉన్నాయి చూడండి. అంటే థర్డ్ లెటర్ దగ్గర డిఫరెన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మరి ఈ థర్డ్ లెటర్ ఎక్కడ వచ్చింది? ఎమ్. ఇక్కడ థర్డ్గా ఉన్నటువంటి ఎమ్ ఇక్కడ ఎక్కడ ఉంది? ఫస్ట్ పొజిషన్లో ఉంది కదా. అంటే ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో ఉన్న సి చూడండి, ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో ఉన్న ఎమ్ ఇక్కడ థర్డ్ పొజిషన్లో ఉంది. ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో ఉన్న సి ఇక్కడేమవుతుంది? థర్డ్ పొజిషన్లోకి వెళ్తుంది. మరి సి ఎక్కడ ఉందో చూసుకోవాలి థర్డ్ పొజిషన్లో. ఇక్కడ చూడండి, ఏ ఇది కాదు, సో రాంగ్. టీ ఇది కాదు, రాంగ్. ఈ రెండు అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఈ రెండు అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఏంటి? సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సి తర్వాత ఏముంది అన్న? ఇక్కడ ఏ ఉంది. ఇక్కడ సి తర్వాత ఏముంది? ఇక్కడ కూడా ఏనే ఉంది. మరి ఇక్కడ లాస్ట్ నుంచి సెకండ్ది, అంటే ఫిఫ్త్ లెటర్ టీ ఉంది ఇక్కడ, ఇక్కడ ఏ ఉంది. ఫిఫ్త్ లెటర్ ఏముంది? డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ ఫిఫ్త్ లెటర్ ఏంటి? ఎన్. మరి ఎన్ అది ఎక్కడుంది? ఇక్కడ కూడా ఫిఫ్త్ లెటర్గా ఉంది. అంటే సేమ్ పొజిషన్లో ఉన్నది. అంటే ఫిఫ్త్ లెటర్ సేమ్ పొజిషన్ ఇచ్చేసాడు. మనకు కూడా ఇక్కడ ఫిఫ్త్ లెటర్ ఏముంది? 1 2 3 4 5, టీ కదా. సో టీకి మనం ఏం చేస్తాం? టీ అనే రాస్తాం. మరి ఆ టీ ఎక్కడ ఉందో చూడాలి. ఇక్కడ ఈ ఉంది కదా, సో ఇది రాంగ్. ఇక్కడ టీ ఉంది కదా, దిస్ ఇస్ ద రైట్. ఓకేనా? ఇక్కడ కూడా మనం ఏం చేసినాం? ఈ లెటర్ థర్డ్ లెటర్ అండ్ ఫిఫ్త్ లెటర్ ద్వారా ఆన్సర్ని తీసుకున్నాం. గుడ్. నెక్స్ట్ సిరీస్ ఇచ్చాడండి. ఓకే, లెట్ ఇమేజ్ సిరీస్ ఇచ్చాడు. సో సిరీస్ చూస్తే ఇక్కడ ఫుల్ఫిల్ ఉంది, ఇక్కడ కొంచెం తగ్గింది, ఇక్కడ కొంచెం తగ్గింది, ఇక్కడ క్వశ్చన్ మార్క్ వేసిండు, ఇక్కడ తగ్గింది, ఇక్కడ తగ్గింది. అంటే సిరీస్ అనేది అంటే మూవ్ అయిన ప్రతిసారి ఏదో ఒక ఫిగర్ని లేపుతూ ఉన్నాడు. సో చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఒక ఇంటూ సింబల్ పై మిస్ అయింది, నెక్స్ట్ మళ్ళా ఇక్కడ నుంచి ఈ లైన్లో ఒకటి మిస్ అయింది, నెక్స్ట్ ఈ లైన్, ఈ లైన్ మొత్తం మిస్ అయింది. ఓకేనా? ఈ లైన్ మొత్తం మిస్ అయింది. మరి నెక్స్ట్ ఏముంటుంది? అంటే సెకండ్ది మిస్ అయింది, థర్డ్ ఉంది, మనకి ఇక్కడ థర్డ్ మిస్ అవ్వాలి. అంటే ఈ లైన్ మొత్తం ఇక్కడ మిస్ అవ్వాల్సి ఉంటుంది. సో థర్డ్ అంటే ఈ లైన్ లేకుండా చూడాల్సిన ఆన్సర్ మనకి కావాలి. ఈ లైన్ లేకుండా ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ నీట్గా ఉంది, సెకండ్ దాంట్లో పైదాన్ లేపిండు, థర్డ్ దాంట్లో మిడిల్ దాన్ని లేపిండు, మనకి నెక్స్ట్ వచ్చేదాన్ని కింది దాన్ని లేపాలి. ఈ లేపితే ఏమున్నాయి? ఈ విధంగా ఉన్నాయి చూడండి. ఇలా ఉందో ఫస్ట్లో? లేదు. సెకండ్లో చూడండి, ఎగ్జాక్ట్ ఇక్కడ ఉంది సర్కిల్, ఇది కూడా కాదు. సో థర్డ్లో చూడండి, మనం చూస్తున్న విధంగానే ఉంది ఇక్కడ థర్డ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్, ఫోర్త్లో ఇంకా ఓవర్ వ్యూ అయిపోయారు. అంటే ఇక్కడ ఇది ఆప్షన్ ఇచ్చాడు మనకి. సో థర్డ్ విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో రైట్ అండి. ఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి నాన్ టెక్నికల్ కోర్సెస్ ఏఎల్పిఏ అని
ఆర్పిఎఫ్ కానీ ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ ఏఎల్పీ నాన్ టెక్నికల్ సంబంధించినటువంటి కోర్స్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. సో మంచి ఆఫర్స్ అంటే ఇక్కడ 1 మంత్ అయితే 999 రూపీస్ ఓన్లీ వ్యాలిడిటీ, 3 మంత్స్ అయితే 1999, సో 6 మంత్స్ అయితే 2999, 1 ఇయర్ అయితే 4999. సో 24 అవర్స్ 24x7 యాక్సెస్ ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు చూసుకోవచ్చు. మనకి పీడిఎఫ్ కూడా అవైలబుల్ ఉంటాయి హ్యాండ్అవుట్స్. సో ఐరన్స్ హ్యాండ్అవుట్స్ ఏ విధంగా ఉంటాయో అలాంటి తీసుకునే వాళ్ళకి తెలుసు, ఆ స్టాండర్డ్ అనేది ఏ విధంగా ఉంటుందో చాలామందికి తెలుసు. సో క్లాసెస్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి, అంటే అప్డేట్ అయినటువంటి క్వశ్చన్స్ని వాటికి యాడ్ చేస్తూ ఉంటారు. సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది అప్కమింగ్ వచ్చేటటువంటి ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఎన్టీపీసీ కానీ, సో నాన్ టెక్నికల్ కాకుండా నాన్ టెక్నికల్కి సంబంధించినటువంటి ఎనీ కోర్స్. సో ఆఫర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి, సో చూడండి. సో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కాంటాక్ట్ దిస్ నెంబర్స్. ఓకే రైట్, నెక్స్ట్ చూడండి. నా నెక్స్ట్ ఒక ఫిగర్ ఇచ్చాడు మళ్ళీ చూడండి. ఎక్కువ నాన్ వర్బల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది కావాలి, ఓకేనా? ఇది కావాలంటే ఇక్కడ ఒక డబ్బు ఉంది, ఇక్కడ ఒక లైన్ ఉంది, ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఓకేనా? ఫస్ట్ పాయింట్ అది, ఓకేనా? ఒక డబ్బా, ఒక లైన్, సర్కిల్ ఉంది. కింద చూసుకుంటే డబ్బు వచ్చింది, సర్కిల్ వచ్చింది, మనకేం కావాలి? స్ట్రెయిట్ లైన్ రాలి, స్ట్రెయిట్ లైన్. ఓకే, స్ట్రెయిట్ లైన్, స్ట్రెయిట్ లైన్ ఎక్కడ ఉంది? అన్నిట్లలో ఆప్షన్లో అన్నిట్లో ఉంది, నో యూజ్. ఇక ఏం చేయాలి? ఇంకా గిడ చూడు, తలక ఎట్లుంది? ట్రయాంగిల్ షేప్లో ఉంది. ఇక్కడ తలక ఎట్లుంది? రౌండ్గా ఉంది. ఇక్కడ హెడ్లుంది, హెడ్ ఎట్లుంది? స్క్వేర్లో ఉంది, ఓకేనా? సో ఇక్కడ ఇక్కడ సెకండ్ దాంట్లో చూసుకుంటే హెడ్ అనేది ఇక్కడ సర్కిల్లో ఉంది, ఇది రివర్స్ ట్రయాంగిల్లో వచ్చాడు, ఇక్కడ ఆల్సో సర్కిల్ మనీ స్క్వేర్లో ఉంది. మనకి మరి ఇక్కడ ఎట్లా ఈ థర్డ్ దాంట్లో ఎట్లా ఉండాలంటే సర్కిల్ ఉంది ఆల్రెడీ, ట్రయాంగిల్ వచ్చింది రివర్స్, మనకేం కావాలన్నా స్క్వేర్ కావాలి. ఓకే, నేను ఇక్కడ మళ్ళీ ఇమేజ్ కూడా ఇస్తున్నాను అనుకుంటా. ఒక డబ్బు ఉండి, ఒక డబ్బకు లైన్ ఉండాలి. ఇంత టైం అవసరం లేదు, బట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చేస్తున్నా. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకి? చేతులు చూడండి. ఇటు పైకి లేపిండు, ఇటు కిందికి, ఇటు స్ట్రేట్ పెట్టిండు. ఇక్కడ స్ట్రేట్ ఉన్నాయి, ఇటు కిందికి పెట్టిండు, ఇటు పైకి పెట్టిండు. ఇటు పైకి లేపిండు, ఇటు స్ట్రేట్గా ఉన్నాయి, మనకి ఏం చేయాలి? కిందికి పెట్టాలి. సో కిందికి ఆ విధంగా ఆప్షన్ ఏముంది? సో ఫస్ట్ మనకి స్క్వేర్గా ఉన్నటువంటి తీసుకుందాం. ఈ రెండు, ఇగో ఈ సర్కిల్ ఉంది కాదు, స్క్వేర్ మూడు ఉన్నాయి. సో చేతులు అనేవి కిందికి ఉండాలా? కిందికి ఉండాలంటే ఈ స్ట్రేట్గా ఉన్నాయి, ఇది కాదు, ఇది వెరైటీగా ఉన్నాయి, ఇలా ఉన్నాయి, ఇలా ఉండాలి కదా. సో ఇది కూడా కాదు. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకా బి, ఇక కాళ్ళ దగ్గరకు పోవాల్సిన అవసరం లేదు, తలకాయ చేతుల కన్నా వచ్చింది కాబట్టి కాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బి అనేది ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. మరి ఆయన 2 అని పెట్టారు, ఓకేనా? సో కొన్నిటికి ఆ విధంగా ఇస్తున్నాడు, కొన్నిటికి డైరెక్ట్గా ఇస్తున్నాడు. సో బి అనేది ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ నానా, కన్సిడర్ ద గివెన్ ఆర్గ్యుమెంట్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ది గివెన్ అజంప్షన్ ఈస్ ఇంప్లికేట్. ఆర్గ్యుమెంట్, ఆల్ గర్ల్స్ లవ్ రీడింగ్ నావెల్స్, ఓకే, నాట్ బ్యాడ్. అజంప్షన్స్, నావెల్స్ ఆర్ ద ఓన్లీ రీడింగ్ మెటీరియల్స్. అండ్ సెకండ్, నో గర్ల్ లవ్స్ రీడ్ అదర్ మెటీరియల్స్. సో వాదన ఏంటంటే అమ్మాయిలందరూ నవలలు చదవడానికి ఇష్టపడతారు. ఒక రియాలిటీ కాకపోయినా కానీ ఇక్కడ స్టేట్మెంట్లో ఇచ్చాడు కాబట్టి, సో ఆర్గ్యుమెంట్లో ఇచ్చాడు కాబట్టి, ఓకే, వీ హ్యావ్ టు ఫైండ్. సో ఊహలు, అజంప్షన్స్ ఏంటంటే నవలలు మాత్రమే పఠన సామాగ్రి, అంటే చదివేటటువంటి సామాగ్రి. ఓన్లీ నవలలనే, ఇంకా చాలా బుక్స్ ఉంటాయి కదా, స్టోరీస్ ఉంటాయి కదా. సో ఓన్లీ నవలను మాత్రమే అన్నాడు, అంటే ఓన్లీ అన్నాడు కాబట్టి నావెల్స్ అనేది ఓన్లీ నావెల్స్ మాత్రమే స్టడీ మెటీరియల్, ఎస్ రీడింగ్ మెటీరియల్ అన్నాడు. సో రాంగ్, ఇంకా చాలా ఉంటాయి, స్టోరీస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి కాబట్టి నావెల్స్ అనేవి ఓన్లీ మెటీరియల్ కాదు. నెక్స్ట్, నో గర్ల్స్ లవ్ టు రీడ్ అదర్ మెటీరియల్స్. ఏ అమ్మాయి ఇతర మెటీరియల్స్ చదవడానికి ఇష్టపడదు. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఎందుకు అంటే ఓన్లీ అమ్మాయిలు నవలలు చదవడానికే ఇష్టపడతారా, ఇంకా వేరే చదవడానికి ఇష్టపడరా? సో అది మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది వర్కౌట్ అయ్యే విషయం కాదు. సో వీక్, ఐ మీన్ వీక్ అజంప్షన్ అది, ఓకేనా? సో రెండు కూడా రాంగ్ అయినాను ఇక్కడ, బోత్ ఆర్ రాంగ్. మరి ఆప్షన్లో ఎక్కడ ఉందో చూద్దాం. ఓకే, 1 and 2 ఇంప్లిక్, 2 only 2 only 1, అండ్ నైదర్ అజంప్షన్ 1 or 2, ఓకేనా? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, ఊహ 1 లేదా 2 రాంగ్ అన్నమాట, రాంగ్ అనే చెప్తున్నాడు. సో నైదర్ 1 or 2. నెక్స్ట్, చూడన్నా ఇక్కడ కూడా సిరీస్ ఇచ్చాడు, సిరీస్ ఇచ్చాడు. ఎస్, చూడంగానే మనకు అనిపించాలి తగ్గుతుందా పెరుగుతుందా, అంతే, ఓకేనా? తగ్గిస్తున్నారా పెంచుతున్నారా చూడాలి, ఓకేనా? ఇక్కడ చూడండి, 1 2 3 4 5 1 2 3 4 5
అవి ఏమైనా ఒక 5 డబ్బాలు నేను అందుకున్నాను, ఒక 5 బాక్సెస్ 5 డబ్బాలు. సెకండ్ నెలకి వచ్చేసరికి ఈ కింద 1, 2, 3, 4, 5 కరెక్టే ఉన్నాయి. ఇక్కడ 1, 2, 3, 4 ఒకటి తగ్గించండి పైన, ఓకేనా. నెక్స్ట్ చూసేసరికి 1, 2, 3, 4 1, 2, 3, 4 ఈసారి కింద తగ్గించండు, ఓకేనా. నెక్స్ట్ 1, 2, 3, 4 1, 2, 3 ఈసారి పైన తగ్గించండు. మనం ఏం చేయాలి, కింద తగ్గాలి. అంటే ఈ కింద తీసేస్తే అయిపోతుంది కదా, ఈ కింద తీసేస్తే అయిపోద్ది. నెక్స్ట్ సిరీస్ ఇది వస్తుంది, అంటే కింద 3 పైన 3 ఉన్నటువంటిది కావాలి. ఇక్కడ చూడండి, ఒక ఇక 2 ఉన్నాయి, ఇదంతా ఆగముంది. ఇది 1, 2, 3 1, 2, 3 ఒక 2 ఉన్నాయి, ఓకే. ఇక్కడ 1, 2, 3, 4 ఇక్కడ 4 ఉన్నాయి, ఇది కాదు రంగు. సో ద యాక్చువల్లీ కొంచెం అంటే మీరు ఎట్లా ఉందంటే 1, 2, 3 ఎస్, 1, 2, 3 ఎస్ ఎగ్జాక్ట్. అంటే సి విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సి, సో ఎక్కడుంది సి అనేది, ఎక్కడుంది, 2 ఉంది కాబట్టి 2 విల్ బి ద రైట్ ఆన్సర్. ఇలాంటి ఇమేజెస్ సిరీస్ వచ్చినప్పుడు పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. ఒకసారి కింద తగ్గిస్తాడు, ఒకసారి మీద తగ్గిస్తాడు, లేకపోతే ఇందాక కాళ్ళు చేతులు హెడ్స్లా ఇచ్చాడు కదా, అలాంటివి కూడా క్వశ్చన్స్ ఇవ్వచ్చు, ఓకే. నెక్స్ట్ నేను, సో క్యాలెండర్ క్వశ్చన్, అయ్యో ఓకే, క్యాలెండర్ క్వశ్చన్ ట్రై చేయండి ఒకసారి, ఏమొస్తుంది ఆన్సర్ చూద్దాం. అది ఫిగర్ అనేది, ఫిగర్ కొంచెం అందుకేనా నేను జూమ్ చేస్తున్నాను పాసిబిలిటీ ఉన్నంత వరకు మీకు క్లారిటీ రావడానికే చేస్తున్నాను. చూడండి ఒకసారి క్యాలెండర్ క్వశ్చన్ చూడండి. చూద్దాం క్యాలెండర్ ఏ విధంగా చేస్తారు. ఆన్ విచ్ డేట్స్ డిసెంబర్ 2018 విల్ బి వెనస్డే, ఓకే. డిసెంబర్ 2018 ఏ తేదీలలో బుధవారం వస్తుంది, డి, ఓకే, గుడ్, డి ఆర్ గుడ్ ఈవినింగ్ అండి. చేయాలమ్మా, ఇంకా చేస్తున్నారా, ఇంకా అవునండి. ఇది ఆర్ఆర్బీ ఏఎల్పి అండి, ఆర్ఆర్బి ఏఎల్పి, ఆర్ఆర్బీలో జాబ్స్ కోసమే అండి. అవును, 2, ఓకే. సో క్యాలెండర్ అనగానే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎందుకంటే ఒక్కొక్క ఫ్యాకల్టీ ఒక్కొక్క కోర్స్ చెప్తూ ఉంటారు. సో వే ఆఫ్ టీచింగ్, ఐ మీన్ వే ఆఫ్ ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే చూద్దాం ఒకసారి ఏ విధంగా చేయాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటున్నా, విచ్ ఆన్ విచ్ డేట్ ఆఫ్ డిసెంబర్ 2018 విల్ బి ద వెనస్డే, ఓకేనా. అంటే డిసెంబర్లో, డిసెంబర్ 2018 ఏ తేదీలలో ఏంటవి బుధవారాలు వస్తాయి అంటున్నారు, ఓకేనా. నా వే ఆఫ్ ప్రాసెసింగ్ ఒకసారి చూడండి, అంటే నేను స్టూడెంట్స్కి చెప్పేది అయితే ఇదే, ఎందుకంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ నెంబర్స్ని వాడకుండా ఈజీగా చేస్తాం. అయితే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే, ఒక నెలలో, ఒక సంవత్సరంలోని ఒక నెలలో ఒక వారం అనేది ఏ డేట్లో వస్తుందో తెలియాలంటే ఫస్ట్ ఆ నెల ఎవరితో స్టార్ట్ అవుతుందో తెలియాలి. అంటే ఆ నెల ఏ రోజుతో స్టార్ట్ అవుతుందో తెలియాలి. ఇక్కడ చూడండి, నా డిసెంబర్ 2018 అనేది ఎవరితో స్టార్ట్ అవుతుందో తెలియాలంటే మనం ఫస్ట్ డిసెంబర్ 2018 కనుక్కోవాలి, ఫస్ట్ డిసెంబర్ 2018 కనుక్కోవాలి, ఓకేనా. సో చాలామంది డిఫరెంట్ ప్రాసెస్లో చేస్తారు. ఇక్కడ చూడండి, నేనైతే ఏం చేస్తానంటే ఫస్ట్ కంప్లీటెడ్ ఇయర్స్ తీసుకుంటా, కంప్లీటెడ్ ఇయర్స్, కంప్లీటెడ్ ఇయర్స్ ఎన్ని, 17, కంప్లీటెడ్ ఇయర్స్ 17. 17లో ఆడ్ డేస్ తీసేస్తే ఎంత ఉంటాయి, 17 నెంబర్లో ఆడ్ డేస్ని తీసేస్తే 7 2 14 కదా. సో 14 తీసేస్తే మనకి ఎంత మిగులుతుంది ఇక్కడ, 3 ప్లస్ అందన 3. నెక్స్ట్ కంప్లీటెడ్ లీప్ ఇయర్స్, సో 2018 అంటే కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి, 2004, 2008, 12, 16, 4, ఓకేనా, 4. నెక్స్ట్ సెంచరీ కోడ్,
సెంచర్ కోడ్ ఎంత? 2000 యొక్క సెంచర్ కోడ్ ఎంత? 0. 2000 యొక్క సెంచర్ కోడ్ 0 కాబట్టి నేను తీసుకోను. ఎందుకు 0 తీసుకుని, ఎందుకు వేస్ట్ కదా. నెక్స్ట్ ఆడ్ డేస్. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? ఆడ్ డేస్. ఆడ్ డేస్ అంటే ఏంటి అంటే మిగిలిపోయిన రోజులు. ఆడ్ డేస్ అంటే ఏంటి అంటే మిగిలిపోయిన రోజులు. మరి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే, ఇది ఏ మంత్? డిసెంబర్ కదా, 2018లో డిసెంబర్. అంటే 2018 జనవరి నుంచి స్టార్ట్ చేయాలి మనం. ఓకేనా? జనవరి నుంచి అక్టోబర్ వరకు, జనవరి నుంచి అక్టోబర్ వరకు మనకి 0 ఆడ్ డేస్ అవుతాయి. ఓకేనా? 0 అంటే అక్కడికక్కడ కంప్లీట్ అయిపోతాయి. మనకి ఇప్పుడు సెప్టెంబర్ తీసుకుందాం. సెప్టెంబర్ ఎంత? సెప్టెంబర్ కోడ్ ఎంత? 2. సరే, అక్టోబర్ వరకు కాదు, జనవరి నుంచి సెప్టెంబర్ వరకు. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు మనకి 0 ఆడ్ డేస్ అవుతాయి. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 0 ఆడ్ డేస్ అవుతాయి. అక్టోబర్ ఎంతనా? అక్టోబర్ కోడ్ 3. నవంబర్ కోడ్ ఎంత? 2. డిసెంబర్లో ఏం తీసుకోవాలి? డిసెంబర్లో ఏ డేటో అది తీసుకోవాలి. డిసెంబర్ ఏ డేట్ అనుకుంటున్నాం? 1కి అనుకుంటున్నాం కదా, 1. ఇక్కడ ఆడ్ డేస్ నీకు ఎన్ని వచ్చినాయి? ఆడ్ డేస్ ఎన్ని వచ్చినాయి? 3 + 5 = 6 వచ్చినాయి. ఓకేనా? ఇప్పుడు 7 తీసేస్తే, ఇక్కడ కూడా ఆడ్ డేస్ని కౌంట్ చేస్తే, ఇక్కడ కూడా ఆడ్ డేస్ని ఫైండ్ అవుట్ చేస్తే 4 + 3 = 7 కట్టు కదా, 6 మిగిలింది. 6 అంటే ఏంటి నాన్న? సాట్. 6 అంటే సాట్. చూడండి, 1 డిసెంబర్ 2018 అనేది ఎవరితో స్టార్ట్ అయింది? సాట్తో స్టార్ట్ అయింది, సాటర్డేతో స్టార్ట్ అయింది. సో ఫస్ట్ సాటర్డే అయితే సెకండ్ సన్, థర్డ్ మన్, ఫోర్త్ ట్యూస్, ఫిఫ్త్ వెన్స్డే. చూడండి, ఫిఫ్త్ అనేది అంటే ఫస్ట్ వెన్స్డే ఎప్పుడు వస్తుంది? 5వ తారీఖు వస్తుంది. ఇక్కడ 4వ తారీఖు, ఇక్కడ 6వ తారీఖు, ఇక్కడ 3వ డేట్, ఇక్కడ ఎంత? 4, 5. 5 + 7 యాడ్ చేస్తూ ఉంటే 12, 12 + 7 = 19, 19 + 7 = 26. సో 5 ఇస్ ద రైట్ ఆన్సర్. సో క్యాలెండర్లో ఎనీ క్వశ్చన్, ఏ క్వశ్చన్ అయినా కానీ ఖచ్చితంగా మన ప్రాసెస్లో చేస్తే బిలో 7 7 కంటే ఎక్కువ నెంబర్ వేయద్దు. 2018 అనగానే 2018 తీసుకోవద్దు. ఇక మనం తీసుకునేటువంటి నెంబర్లో ఆడ్ డేస్ని తీసేస్తూ, ఆడ్ డేస్ని తీసేస్తూ తీసుకుంటే చాలా ఈజీ ఉంటుంది. చూడండి ఎంత సింపుల్ అయిపోయింది, చాలా సింపుల్ అయిపోయింది. ఇక్కడ జనవరి టు సెప్టెంబర్ 0 ఆడ్ డేస్ వస్తాయని చాలామందికి తెలియదు. సో ఈ విధంగా నేర్చుకుంటే మనకు క్యాలెండర్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది. ఎస్, 4. గ్రూప్ 2కి ఈజీ అవుతుందా? ఎస్ అండి, గ్రూప్ 2కి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, కానీ క్యాలెండర్ కానీ కొన్ని ఇమేజెస్ క్వశ్చన్స్ కానీ వస్తాయి. సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ ఫిఫ్త్ ట్వెల్త్ నైన్ టు సిక్స్టీన్. సో కోర్స్ కూడా మీరు ఈ విధంగానే నేర్చుకోండి, బట్టి పట్టొద్దు. 0, 1, 2 అవన్నీ ఏ విధంగా యూజ్ అవ్వవు. సో ఎనీ డౌట్స్ అండి క్యాలెండర్లో? ఏ మంత్ అడిగినా ఫస్టే తీసుకోవాలండి, అంటే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్లో. ఇప్పుడు సింపుల్ నాన్న, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు డిసెంబర్ కాకుండా మార్చి అడిగింది అనుకో, అప్పుడు నువ్వు ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ మార్చి 2018 కనుక్కోవాలి. ఎందుకు సార్ ఆ విధంగా అంటే, ఒక నెలలో మనకి ఒక రోజు అనేది ఎప్పుడు వస్తుందో తెలియాలంటే ఫస్ట్ ఆ నెల ఎవరితో స్టార్ట్ అవుతుందో తెలియాలి. ఆ నెల ఎవరితో స్టార్ట్ అవుతుంది ఈ విధంగా, ఇప్పుడు ఈ నెల సాటర్డేతో స్టార్ట్ అయింది కాబట్టి బుధవారం ఎప్పుడు వస్తుందో, ఫస్ట్ బుధవారం ఎప్పుడు వస్తుందో ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆ విధంగా అంటే ఒక నెల ఎవరితో స్టార్ట్ అవుతుందో తెలిస్తే మనకు కావాల్సినటువంటి రోజు అనేది వెతుకొచ్చు. సో అంటే ఆ నెల ఎవరితో స్టార్ట్ అవుతుందో తెలియాలంటే మనకి ఫస్ట్ మార్చ్, ఐ మీన్ ఫస్ట్ తేదీ చూస్తాం కదా. గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్. సో క్యాలెండర్ ఏం డౌట్లు అయ్యాను? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. నెక్స్ట్ చూడండి. సో ఇది విజిబిలిటీ ఉందా? రైట్, ఏమంటారు అంటే వెన్ డయాగ్రామ్ ఇచ్చాడు. ఇన్ ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్స్ ప్రెజెంట్స్ ద కోచ్ విచ్ రీజన్ రిప్రజెంట్ ద కోచ్ హూ ఇస్ ఆల్సో ఎ ప్లేయర్ బట్ నాట్ ఏ గర్ల్. క్రింది వెన్ రేఖాచిత్రంలో ఏ ప్రాంతం కోచ్ ప్రాతినిధ్యం వహిస్తుంది? అతను ఒక ఆటగాడు కానీ అమ్మాయి కాదు. అమ్మాయి కావద్దంటే అమ్మాయి సర్కిల్లో ఉండొద్దు. ఓకేనా? ఈ ట్రయాంగిల్లో ఉండదు. ట్రయాంగిల్లో ఉండకుండా అంటే ఈ ట్రయాంగిల్లో ఉండకుండా కోచ్ అయ్యి ప్లేయర్ అవ్వాలి, అంతేనా?
ఎస్ రిప్రజెంట్ కోచ్ హూ ఈజ్ ఆల్సో ప్లేయర్. కోచ్ అయి ప్లేయర్ అది. ఇది కోచ్కు సంబంధించినటువంటిది. ఈ డబ్బా ప్లేయర్కి సంబంధించినటువంటిది. ఈ రెండిట్లో ఉన్నది ఎవడు? టీ ఒక్కడే ఉన్నాడు కాబట్టి యూ ఓన్లీ కోచ్. టీ కోచ్ యాజ్ వెల్ యాజ్ ప్లేయర్. సో టీ ఒక్కడే ఆ రెండు సర్కిల్ అంటే ఆ రెండు ఇమేజెస్లో ఉన్నాడు కాబట్టి టీ విల్ బి ద రైట్ ఆన్సర్. సో త్రీ విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ వేసండి చెప్తాను. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అండ్ ఇంకొకటి ఏంటిది, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అండి. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ నుంచి మనకి ఏమడుగుతున్నానంటే ఓడ్మెన్ ఓటా ఎస్ దట్ డు నాట్ బిలాంగ్స్ టు ది గ్రూప్. ఓకేనా, ఇచ్చినటువంటి ఒక సిరీస్ ఇచ్చాడు. అయితే ఇందులో ఏది గ్రూప్కి సంబంధించింది కాదంటున్నాడు. సో మనం దీన్ని చూసే బదులు ఆప్షన్లో ఏది డిఫరెంట్గా ఉంటే అదే కదా, ఆప్షన్లో ఏది డిఫరెంట్గా ఉంటే అదే చూద్దాం ఒకసారి. ఫస్ట్ N32 అంటే N ఎక్కడ ఉంది, N ఇక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది, వీటి మధ్య 1 2 3 4 5 లెటర్స్ గ్యాప్ ఉన్నాయి. N32 అంటే ఇక్కడ రాసుకోండి 5 లెటర్స్ గ్యాప్. డాలర్ 2P అంటే డాలర్ ఇక్కడ ఉంది, డాలర్ ఇదర్, 2 ఇదర్, P ఉదర్, 1 2 3 4 5 ఓకే, 1 2 3 4 5 ఓకే, 6 వచ్చిందా ఎస్, ఇక్కడ ఎక్కువ లెటర్స్ వచ్చింది, 6 7 వరకు వచ్చింది. సరే ఒక దగ్గర 5 ఉంది, ఒక దగ్గర 7 ఉంది, చూద్దాం ఏమో చెప్పలేం. ఈ సిరీసే మొత్తం కంటిన్యూ అవ్వచ్చు చూద్దాం. MB5 అంటే ఎం ఇదరే, బి ఇదరే, 5 ఇక్కడే. సో 1 2 3 4 5 ఎస్ 1 2 3 4 5 సో ఇక్కడ మనకి 5 5 గ్యాప్ రావడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఏఓ ప్లస్ అంటే ఏ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఓ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, నెక్స్ట్ ప్లస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 1 2 3 4 5 1 2 3 4 5 సో అన్నిట్లలో మనకి ఆ బిట్వీన్ లెటర్స్ ఆర్ సింబల్స్ ఆర్ నెంబర్స్ మధ్య మనకి 5 5 లెటర్స్ గ్యాప్, 5 5 లెటర్స్ ఆర్ సింబల్స్ ఆర్ నెంబర్స్ గ్యాప్ రావడం జరిగింది ఒక ఇల్ల తప్ప. ఓకేనా, ఇది ఈ రకానికి చెందింది కాదు, అంటే ఈ సిరీస్కి చెందింది కాదు. సో సెకండ్ విల్ బి ద రైట్ ఆన్సర్. సో కన్సిడర్ ద గివెన్ స్టేట్మెంట్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ది గివెన్ అజంప్షన్స్ ఆర్ క్రికెట్. స్టేట్మెంట్, శ్యామ్ టెల్స్ గీత ద వే టు రీచ్ శ్రీలంక ఇస్ త్రూ ఎయిర్ అండ్ వాటర్. సో శ్యామ్ గీతతో శ్రీలంక చేరుకోవడానికి మార్గాలు గాలి మరియు నీటి ద్వారా చెప్తున్నాడు. ఓకేనా, సో అజంప్షన్స్, గీత లైక్స్ టు ట్రావెల్ టు శ్రీలంక, గీత శ్రీలంకకు వెళ్ళడం ఇష్టం. ఓకే, శ్యామ్ ఈజ్ ఫౌండ్ అడ్వైజ్ పీపుల్, శ్యామ్ ప్రజలకు సలహాలు ఇస్తూ ఉంటాడు. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ శ్యామ్ అనే వ్యక్తి గీతతో శ్రీలంకకు ఇట్లా పోవచ్చు అని చెప్తున్నాడు అంతే. ఓకేనా, అయితే అంత మాత్రాన గీతకు శ్రీలంక వెళ్ళడం ఇష్టం కాదు, అదే అంత మాత్రాన గీత శ్రీలంకకు వెళ్ళాలనుకుంటుందని అంటున్నాడు. ఓకేనా, ఎందుకు, షీ వాంట్ టు నో ద రూట్, అంటే ఒకవేళ ఆమె తెలుసుకోవాలనుకుంటుందేమో కానీ వెళ్ళాలనుకుంటుంది అనేది ఎక్కడ స్టేట్మెంట్ ద్వారా మనం అంటే ప్రకటన ద్వారా చెప్పలేకపోతున్నాం. ఒకవేళ ఇలా చెప్తే గీత శ్రీలంకకు వెళ్ళాలనుకుంటుంది, అప్పుడు ఈ శ్యామ్ అనేటోడు ఇట్లా రెండు మార్గాల ద్వారా వెళ్తున్నాడని స్టేట్మెంట్లో ఉంటే దాన్ని మనం కన్సిడర్ చేస్తాం ఏమో, బట్ తను ఏంటంటే తెలుసుకోవాలనుకుంటుందేమో అంతే తప్ప ద వీక్ అజంప్షన్ దిస్ వన్. నెక్స్ట్, శ్యామ్ ప్రజలకు సలహాలు ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్లో ఎప్పుడైతే ఒకరు అడిగితే ఇతను చెప్తున్నాడని చెప్తాడు, ఒకరు అడిగితే అతను చెప్తున్నాడు చెప్తాడో అప్పుడు సలహాలు ఇస్తున్నట్టు అర్థం. ఇతను ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు కావచ్చు అంతే. దీని ఇది కూడా మనకి వీక్ అజంప్షన్ అవుతుంది, అంటే శ్యామ్ ప్రజలకు సలహాలు ఇవ్వడం ఇష్టం. ఇలా గీత శ్యామ్ని అడిగింది, శ్యామ్ గీతతో ఇలా అంటున్నాడని మనకు స్టేట్మెంట్లో ఇస్తే అక్కడ మనకు అడ్వైజ్ ఇస్తున్నాడు అని అర్థం. బట్ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓకేనా, డైరెక్ట్ శ్యామ్ చెప్తున్నాడు అని అంతే. మరి గీత అడిగిందా, గీత శ్రీలంక పోతే ఇష్టమా, ఇవన్నీ డిస్కస్ చేయలే కదా స్టేట్మెంట్లో. సో డిస్కస్ చేయనప్పుడు మనం ఊహించుకోవడం కూడా రాంగే. సో వీక్ అజంప్షన్స్ బోత్ ఆర్ వీక్ అజంప్షన్స్. ఓకేనా, సో ఇక్కడ థర్డ్ విల్ బి ద రైట్ ఆన్సర్, నైదర్ 1 or 2 ఇంప్లికేట్. అంటే థర్డేనా, ఓకే రైట్, థర్డ్ ఇక్కడ కూడా థర్డ్. సో దీస్ ఓకే రైట్, దీస్ ఆర్ ఏఎల్పి క్వశ్చన్స్. అంటే ఏఎల్పిలో ప్రీవియస్ ఏఎల్పిలో CBT 1 అడిగినటువంటి రీజనింగ్ క్వశ్చన్స్ అన్నమాట. సో ఈ విధంగా మనకి ఫస్ట్ పేపర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా రైట్, సో రైట్ అండి,
సో చెప్తానండి క్యాలెండర్స్లో కోట్స్ టైం ఉన్నప్పుడు డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా. ప్రీవియస్ ఉంటాయండి క్యాలెండర్ టాపిక్స్ అనేవి ఉంటాయి, ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, మన ఛానల్లో ఉంటాయి. ఒకవేళ కోట్స్ అనేవి డిస్కస్ చేశాను ఆల్రెడీ. ఓకే, ఓకేనండి, రైట్. ఎనీ డౌట్స్? ఓకే, ఏం డౌట్స్ లేవు కదండి ఇందులో.